उसको मम्मी नाचा। మనం ప్రెసెంట్ ఎక్కడ ఉన్నాం తెలుసు కదా, జునాగఢ్. జునాగఢ్ లో మనం గిన్నార్ రోప్వే దగ్గర అయితే ఉన్నాము. ఇప్పుడే ఫ్రెష్ అయిపోయి ఇంకా మనం ఏంటంటే గిన్నార్ రోప్వే దగ్గరికి వెళ్తున్నాం. మనం రోప్వే దగ్గరికి వెళ్ళి డైరెక్ట్ గా కొండ ఉంటుంది కదా, హిల్ మీదకి అయితే వెళ్ళిపోతాం. సో మీకు ఇక్కడ నుంచి మన రూమ్ కాడ నుంచి మీకు మొత్తం ఈ గిన్నార్ కొండ ఉంది కదా, మొత్తం వ్యూ అయితే చూపిస్తాను. ఒకసారి చూడండి, జూమ్ చేస్తున్నా, కనిపిస్తున్నాయి లైట్ గా పోల్స్ అయితే ఉన్నాయి కదా. సో ఫోన్ లో అంత క్లారిటీగా అయితే లేదు. మన డిఎస్ఎల్ఆర్ కెమెరా కొనాలబ్బా, డబ్బులు అయితే. సరే చూద్దాం, కొందాం, నిదానంగా కొందాం పైన. ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళాలా, ఆ టాప్లో ఉంది కదా అక్కడికి. రోపే మీకు అక్కడి నుంచి అయితే ఉంది. రోపే అని చెప్పాను కదా, రోపే కాస్ట్ వచ్చేసి మీకు 700 పడుతుంది. వెళ్ళడానికి రావడానికి 700 అయితే పడుతుంది. వెళ్ళేదానికి ఒకటే అనుకుంటే మీకు 400 అయితే పడుతుంది. సో నాకేంటంటే నడిచే ఓపిక లేదు, దాదాపు చాలా కిలోమీటర్లు అయితే ఉంది, అరౌండ్ 12 కిలోమీటర్స్ ఎంతో నాకు తెలియదు. సో అందుకని నేను అప్ అండ్ డౌన్ తీసేసుకున్నాను. మనకు 700 అయితే పడుద్ది. సారీ తీసుకోలేదు, తీసుకోవాలి. ఇది ఆన్లైన్లో కూడా మనం బుక్ చేసుకోవచ్చు, బట్ కానీ మనకి ఎందుకు ఆన్లైన్ ఎందుకంటే డైరెక్ట్గా అక్కడ కూడా ఇస్తారంట. సో అక్కడ తీసుకుందామని చెప్పి అయితే నేనైతే వెళ్తున్నాను. ఇంకా లేట్ చేయకుండా ఇంకా వెళ్ళిపోదాం మనం. రోప్వేకి వెళ్తున్నాం కదా, రోప్వే దగ్గరికి వెళ్ళే ముందు ఫస్ట్ ఏంటంటే తినేసుకోవాలి. మళ్ళీ పైకి వెళ్ళామనుకో, అక్కడ ఉంటాయి బట్ కానీ ఇక్కడ కింద తినేసి వెళ్దామని చెప్పేసి ఇక్కడ అమర్ పరోటా హోటల్ ఎక్సలెంట్, ఇక్కడ ఫేమస్. సో అక్కడికి అయితే వచ్చాను. ఇక్కడ గుజరాతీ కుల్ థాలి అంట, ఇదైతే ఐటమ్స్ అయితే మాత్రం నిన్న నైట్ కూడా ఇక్కడే తిన్నాను, చాలా బాగుంది. సో అందుకే ఇంకో హోటల్ ఎదుకోవడం ఎందుకని చెప్పి ఇక్కడికి వచ్చాను. బ్యాక్ సైడ్ మీకు మెనూ కూడా ఉంది, నాకే అర్థం కాదు కొంచెం చదివేదానికి అయితే మాత్రం చాలా టైం అయితే పడుతుంది. పైన 120 రూపీస్ ఉంది కదా, అదే గుజరాతీ ఫుల్ థాలి అదైతే ఆర్డర్ చెప్పాము. సో అయితే కొన్ని ఐటమ్స్ అయితే వచ్చాయి, ఇంకా కొన్ని అయితే అన్నం తెస్తున్నారు. సో రోటీ అయితే వచ్చింది కదా, మనం తినేద్దాం. తర్వాత మీకు ఏంటంటే చావాలంటే అన్నం ఒకటి ఉంటుంది. సో డిఫరెంట్ డిఫరెంట్ కర్రీస్ అయితే ఉంటాయి. సో తుమ్మేసి మనం ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అయిపోదాం. యూట్యూబ్ ఇక్కడ మెయిన్గా చెప్పాలంటే మజ్జిగ, నీళ్ళు ఉండవు మొత్తం మజ్జిగే. నీళ్ళు ఉంటాయి మనకు కావాలనుకుంటే, బట్ కానీ అందరూ ఏంటంటే ఇక్కడ తినేది మజ్జిగతోనే. మనం నీళ్ళతో తింటే వీళ్ళు మజ్జిగతో తింటారు. అమర్ పరోటా హోటల్ హోటల్ అన్నవాళ్ళ హోటల్ చాలా ఎక్సలెంట్గా ఉంది. మెరకు జునాగఢ్ మీ ఫ్రెండ్ జాయిన్ అవుతుందా మెరకు అమర్ పరోటా ఓ వీడియో వాళ్ళ యూట్యూబ్ వాళ్ళ ఓ బోలా మీద ఎక్కువ ఓకే అచ్చాయి కూర అచ్చాయి అన్న ఉన్నాడు కదా అన్న వాళ్ళ కొడుకు అర్గమేనా ఆప్కనా ఓకే విచ్ క్లాస్ ఆర్ స్టడింగ్ 5th గుడ్ అచ్చా పడ్నా ఓకే కుచ్ బోల్ ఆప్కా హోటల్ కా ఆప్కా హోటల్ హైనా కుచ్ బోల్ ఆప్కా హోటల్ కా మేరా హోటల్ ఆప్కా బాప్కా హోటల్ ఓకే కాకా ఓకే ఇద్దరు ఫుడ్ హైనా ఫుడ్ కా బాత్ బోలో ఫుడ్ హైనా ఫుడ్ కా క్యాచ్ స్పెషల్ హే వైసా బోలో ఓకే ఠీక్ హే అచ్చా ఆవో ఏక్ బార్ ఆవో గిన్నర్ పే ఆవో టోపే కా దర్శన కరో మేరా సబ్స్క్రైబర్స్ బోలో ఆప్కే ఇదర్ జరూర్ ఆనా ఐసే బోలో మేరా సబ్స్క్రైబర్ జరూర్ ఆనా గిన్నర్ పే ఓ ఇదర్ హోటల్ పే ఏక్ బార్ జరూర్ ఆనా ఓకే మనం బైక్ అయితే ఇక్కడ పార్క్ చేసాము అండ్ ఇక్కడే మీకు రోపే అయితే ఉంది మన లోపలికి అయితే వెళ్ళాలి సో ఎంట్రన్స్ బైక్లని ఇక్కడ పెట్టేశారు కార్లు అక్కడ పెట్టేశారు బట్ కానీ మనకి ఇక్కడ నేడు ఉందని చెప్పి ఇక్కడికైతే పెట్టేశాము మనం లోపలికి అయితే వచ్చేసాము సో ఇక్కడ స్ట్రైట్గా వెళ్ళాలి యాక్చువల్గా ఏంటంటే లైట్గా సౌండ్స్ కూడా వస్తున్నాయి పక్కన సాంగ్స్ సో దానివల్ల ఏమన్నా కాపీరైట్ వస్తుంది అని అదొక ప్రాబ్లము సో ప్రాబ్లం అయితే ఏం లేదు ఎట్లా కూడా వెళ్ళిపోదాం నా బ్యాగ్ జిప్ అయితే ఉడిపింది అది వెనక ఊగులాడుతూ ఉంది సో ప్రతి ఒక్కరు చెప్పడమే బ్రో జిప్పు బ్యాగ్ జిప్ పోయింది వేసుకోండి వేసుకోండి అని సో టికెట్ కౌంటర్ అయితే మాత్రం ఇక్కడ టికెట్ కౌంటర్ అయితే
మనం అక్కడ టికెట్ తీసుకొని అయితే ఇంకా కొంచెం ముందుకైతే వచ్చేసాం. సో మనకి ఎంట్రన్స్ అయితే ఎలా ఉంది, ఇక్కడ నుంచి అయితే వ్యూ అయితే మాత్రం ఎక్సలెంట్గా ఉంది. ఇప్పుడు మీకు ఆపోజిట్లో కనిపిస్తుంది కదా, మనం ఆ బిల్డింగ్ లోపలికైతే వెళ్ళిపోవాలి ఇంకా. సో లోపలికైతే వచ్చేసాం, మీకు లోపలైతే ఎలా ఉంటుంది, మనం కొంచెం ముందుకెళ్ళి ఇక్కడైతే లెఫ్ట్ తీసుకోవాలి మనం రోప్వే దగ్గరికి అయితే వెళ్ళాలి అంటే. బేసిక్గా ఇక్కడైతే సెల్ఫీ స్టిక్ అయితే అలవలేదు, బికాజ్ ఎందుకంటే సెల్ఫీ స్టిక్ పైకి తీసుకోవడం వల్ల కొండల దగ్గర ఫోటోలు తీసుకుంటూ అటు ఇటు తిరగడం వల్ల ఒక 2-3 మెంబర్స్ అయితే చనిపోయారంట. సో అందుకని ఇక్కడ సెల్ఫీ స్టిక్ అయితే బంద్ బ్యాన్ చేసేసారు. ఓపెన్ మిగతా అయిపోద్ది అంతే. ఓకే ఓకే నెల్లూరు నెల్లూరు ఫైనల్ గా మనం రోప్ మేము ఏదైతే ఉన్నాం అదిలో రోప్ వేలో వెళ్తున్నాం గిరినార్ రోప్. ఏమన్నా మీరు కూడా ఉండొచ్చు నాకేం పర్లేదు. ఏం పేరు అన్నా? శ్రీనివాస్. శ్రీనివాస్ ఎక్కడ? శ్రీనివాస్ ఎయిటీన్ అడగడ బాంబే ముంబై. ముంబై నెల్లూరు లెక్క నెల్లూరు అది ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కడప. కడపలో ఎక్కడ? ప్రొద్దుటూరు దగ్గరే నెల్లూరు నుంచి దగ్గరే. ఈ రూపే వచ్చేసి ఏషియాలోనే నెంబర్ వన్ రూపే. ఇది మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ ఉన్నారు కదా ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్లో, ఇది ఒక డ్రీమ్ ప్రాజెక్ట్. యాక్చువల్లీ పెద్దదన్నారు, గుల్మర్గ్ కంటే చిన్నదే అనిపిస్తుంది నాకు. ఎంత హైట్ అసలుకి? ఓ అదే ఇప్పుడు 10,000 స్టెప్స్ నడవడం కావాల్సింది మనం. అదే చెప్పారు రాత్రి స్టార్ట్ చేస్తుంటే పొద్దున్న వచ్చింది వాళ్ళకి. చూడండి చాలా పైకైతే వచ్చేసాం కదా మనం. నిజంగా చెప్తున్నాను చాలా అంటే చాలా భయంగా అయితే ఉంది. ఎప్పుడెప్పుడు రోప్వే నుంచి దిగేస్తానా అనిపిస్తుంది నాకైతే. అక్కడ చూసినామంటే మన జీవితంలో ఎన్ని ప్రాబ్లమ్స్ తెలుసు, ప్రాబ్లమ్స్ ఎంత చిన్నవో తెలుగు కనపడతాయి. అన్ని గుర్తు తెలుసుకో, మన ప్రాబ్లమ్స్ అన్ని గుర్తు తెలుసుకో. ఎంత చిన్న ఫోటోస్ వచ్చేసానికి అనమాట. ఆల్మోస్ట్ వచ్చేసాం. ఎట్లుంటాయి ఓల్డ్ సేమ్ టైంలో ఉంటాయి కదా? ఇది కానీ ఒకప్పుడు పట్టించుకోకుండా ఉంటే ఇది పాకిస్తాన్ లో ఉండేది, జునాగఢ్ పాకిస్తాన్ లో ఉండేది. గుజరాత్ పంజాబ్ అన్ని ఆల్మోస్ట్ లేదు లేదు ఓన్లీ జునాగఢ్. తర్వాత మన హైదరాబాద్ జమ్మూ అట్లా అంటారా మీరు దానికి? వల్లభాయ్ పటేల్ వాళ్ళే. ఆ స్టోరీ అంతా నాకు తెలిసింది మీకు బ్రీఫ్గా లాస్ట్లో అయితే చెప్తాను. సో మీరు కూడా చూడండి, నాకు తెలిసింది నేను చెప్తాను అండ్ మీకు తెలిసింది కూడా మీరు తెలుసుకొని అలానే నాకు ఏదైనా సజెషన్ చేయాలంటే కింద కమెంట్ సెక్షన్లో అయితే కన్ఫామ్గా కమెంట్ అయితే చేయండి. వచ్చేసేవరా నాయన మొత్తానికి. ఇంక దిగేటప్పుడు ఇంకెలా ఉంటుందో.
మీకు కింద కనిపిస్తుంది కదా అది జైన్ టెంపుల్, తర్వాత ఇక్కడ కనిపించేది అంబేమాత టెంపుల్, దాని తర్వాత కూడా ఏదో ఇంకోటి ఉంది టెంపుల్, సో అక్కడికి కూడా వెళ్దాం. ఇప్పుడు మీకు కనిపించేది వచ్చేసి అంబేమాత టెంపుల్, వెళ్తున్నాం టెంపుల్ దగ్గరికి అయితే వెళ్తున్నాం అంబేమాత టెంపుల్. ఓ గాడ్, ఇప్పుడే మనం అంబేమాత టెంపుల్ దర్శనం అయితే అయిపోయింది కదా, సో తర్వాత ఇక్కడ దత్తాత్రే అని ఇంకో టెంపుల్ కూడా ఉంది పైన, సో అక్కడికైతే వెళ్తాం. అక్కడికి వెళ్ళేదానికి ఇటు చూడండి వే అయితే ఎలా ఉందో, దాదాపు 2500 స్టెప్స్, 2500 స్టెప్స్ ఇక్కడ నుంచి లొకేషన్ ఉంది, ఒక రేంజ్లో ఉంది. మీరు ఎట్లా మాస్క్ వేసుకొని ఉన్నారు? యాక్చువల్గా అన్న ఉన్నాడు కదా, అన్న వాళ్ళ సిస్టర్ అయితే ఉంది, ఆ సిస్టర్ అయితే నేను అడుగుతా ఉన్నా మీరు కనిపిస్తే ఏమంటే వద్దు వద్దు అని అంటున్నారు. ఇది కన్ఫామ్ వచ్చేస్తుంది మీది. ఆల్మోస్ట్ మొత్తానికి అయితే ఫైనల్గా అయితే వచ్చేసాము. యాక్చువల్గా నేనే రైడింగ్ ఇవన్నీ చేస్తూ ఇక్కడ ట్రెక్కింగ్ చేయాలంటే ఏదోగా ఉంది, ఎనర్జీ మొత్తం అయిపోయింది నా పని అయితే, మాట నోట్లోంచి మాటలు కూడా రావట్లే, ఎనర్జీ మొత్తం అయితే అయిపోయింది. ఆల్మోస్ట్ అక్కడి నుంచి వచ్చేసాం, ఆల్మోస్ట్ అయితే వచ్చేసాం కదా. అక్కడ అన్న వాళ్ళిద్దరి పని అయితే అయిపోయింది, అన్న వాళ్ళది, అన్నది అయిపోవాలా, అయిపోలేదు అన్నదేం అవ్వాలా, సిస్టర్ది అయిపోయింది పని. మీకు దూరంగా కనిపిస్తుంది కదా ఆ మౌంటైన్ మీదకి కూడా వెళ్ళాలి మనం, బట్ కానీ నాకైతే ఓపిక లేదు, ఎందుకంటే ఇప్పుడు మనం ఇంకో మౌంటైన్ మీద ఉన్నాం కదా, ఇక్కడ నుంచి దిగి మళ్ళీ ఆ మౌంటైన్ అయితే ఎక్కాలి, సో మాకంత ఓపిక అయితే లేదు. ఇక్కడ నుంచి అయితే మనం వెళ్ళిపోతున్నాం, అక్కడ కూడా ఏంటంటే టెంపుల్ అయితే ఉంది, సో ఇక్కడ నుంచి ఒకసారి లొకేషన్ చూపిస్తాను చూడండి. అసలు నాకైతే మాత్రం అసలు అలానే చూస్తుండి ఉండిపోవాలనిపిస్తుంది, నెక్స్ట్ టైం వచ్చినప్పుడు కన్ఫామ్గా ఇక్కడ అయితే మొత్తం ఎక్స్ప్లోర్ చేయాలి. అసలు చూడండి లొకేషన్ అయితే మాత్రం ఒక రేంజ్లో ఉంది, మీరు కూడా ఏంటంటే కన్ఫామ్గా ఇక్కడ గిరినార్ మౌంటైన్ దగ్గరికి అయితే వచ్చి కన్ఫామ్గా ఇక్కడైతే మాత్రం మీరు రాక్ అయితే చేయండి, సో చాలా బాగుంటుంది. ఇంకా మనం అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతున్నాం, అక్కడి నుంచి అయితే వచ్చేస్తున్నాను, మీరు చూసారు కదా ఇంకా దాదాపు ఎన్నో కిలోమీటర్లు పోవాలి. మాకైతే లిటరలీ ముగ్గురులో ఎవరికి ఓపిక లేదు, అంటే ఓపిక ఉంది బట్ కానీ అన్న వాళ్ళు ఏంటంటే మళ్ళీ ఇక్కడ సాంచురీ ఉంది సాంచురీకి వెళ్ళాలి అని, నాకు లిటరలీ నాకు ఓపిక లేదు, అన్నకి హక్కకైతే ఓపిక ఉంది కానీ నాకైతే నిజంగా అసలు ఓపిక లేదు, సో అందుకని ఇంక రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నాము. ఇక్కడ చూడండి క్యూ ఎంతమంది ఉన్నారో, కిందకి వెళ్ళేదానికి రోప్వే, సో అందుకని మనం ఇక్కడైతే ఆగిపోయాం. ఇక్కడ నుంచి ఒక లొకేషన్ అయితే చూపిస్తాం చూడండి, మనం ఫస్ట్ మీకు కనిపిస్తుంది ఆ హిల్ దాకైతే వెళ్ళాం, ఆ టెంపుల్ దాకైతే వెళ్ళాం, బ్యాక్ సైడ్ ఇంకో టెంపుల్ ఉంది కదా, అక్కడికి వెళ్ళేదానికి ఈ కొండంతా దిగి మళ్ళీ ఆ కొండ ఎక్కాలి. లిటరల్లీ నాకైతే ఓపిక లేదు, అందుకని అక్కడి నుంచి వచ్చేసాము అన్న వాళ్ళంతా మేము. రోప్వేలో వచ్చేటప్పుడు అయితే మాత్రం బాగా వచ్చాము, ఎటువంటి ఇబ్బంది లేకుండా. వెళ్ళేటప్పుడు అయితే మాత్రం ఏదో క్యూలో అయితే ఉన్నాం, దాదాపు చాలా మంది అయితే ఉన్నారు బ్యాక్ సైడ్ చూడండి. సో ఈ క్యూ మొత్తం అయిపోయిన తర్వాత మనం అయితే రోప్వేలో అయితే వెళ్ళాలి, వచ్చేటప్పుడు ఫ్రీగా వచ్చాం కదన్న, ఇప్పుడు మాత్రం అసలు అటు ఆ ట్రెక్కింగ్ ఆ ప్లేస్కి వెళ్ళకుండా వచ్చేసాం, లేకపోతే మన పని అయిపోయింది. ఇంకా పైనుంచి చూస్తే ఈజీ అనిపించింది నాకు కూడా, వచ్చేటప్పుడు అది ఎండ కదా ప్లస్ ఒకవేళ చలిగా ఉంటే కొంచెం రెండు రాత్రి లైట్స్ పెట్టేసి లేదు 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 నైట్ కూడా ఎక్కుతారు, రోప్వే క్లోజ్ స్టెప్స్ ఎక్కుతారు.
మనం ఇక్కడ బయటకైతే వచ్చాం. బయటకు వచ్చిన తర్వాత కొంచెం ఆకలేస్తే ఇక్కడ వచ్చాను తినేదానికి. స్వీట్ కార్న్ చీజ్ అయితే చెప్పాను. మన ముందు భయ్యా ఆప్కా షాప్ హేనా, ఆప్కా నామ్ క్యా? మేరా నామ్ హేమ్దీప్ హై. ఇదరో ఇదరో తోడా లైటింగ్ ఆయేగా. హాన్ మేరా నామ్ హేమ్దీప్ హై. హేమ్దీప్ ఓకే భయ్యా. ఓకే ఓకే బనాగా. హాన్ దేఖ్ లేనా బహుత్ బడియా బనేగా. ఓకే బహుత్ హి బడియా బనేగా. ఓకే అభీ తో బాకీ హై ఊపర్ చీజ్ భీ. హాన్ చీజ్ భీ ఓకే ఓకే. స్వీట్ కార్న్ చీజ్. ఇక్కడికి వచ్చింది అది మనకు ముందు నుంచి కొంచెం అలవాటు ఉందండి. లేరా కౌశిక్, థ్యాంక్ యూ కౌశిక్. ఓకే థ్యాంక్ యూ కౌశిక్. నైట్ డిన్నర్కి కూడా సేమ్ హోటల్కి అయితే వచ్చేసాము, అమర్ పొరోటా హోటల్కి. ఈసారి లెఫ్ట్ సైడ్లో చూడండి ఒక చెంబులో తీసుకొని వచ్చారు మజ్జిగ. సో భయంకరంగా తాగేసి తినేసి మనం రూమ్కి అయితే వెళ్ళిపోదాము. రూమ్కి వెళ్ళేసి శుద్ధంగా నిద్రపోవాలి. ఇంకా థమ్ లైన్లో ఉన్న మ్యాటర్ అయితే మీకు ఇంకా చెప్పలేదు కదా, నేను థమ్ లైన్లో ఏమని మెన్షన్ చేశాను, జునాగఢ్ పాకిస్తాన్లో విలీనమైంది, దాని తర్వాత మన భారతదేశం మన ఇండియాలో ఎలా కలిసింది అనే దాని గురించి మీకైతే తమిళనాడులో అయితే నేను మెన్షన్ చేశాను. అది ఇంకా మీకైతే చెప్పలేదు ఈ వీడియోలో, బట్ కానీ ఇప్పుడు చెప్తాను. నాకు తెలిసింది నేను బ్రీఫ్గా అయితే చెప్తాను. మీకు దాని గురించి క్లారిటీగా తెలుసుకోవాలి అని మీకు కానీ ఇంట్రెస్ట్ కానీ ఉంటే యూట్యూబ్లో చాలా వీడియోస్ అయితే ఉన్నాయి. సో మీరు కన్ఫర్మ్ యూట్యూబ్లో అయితే సెర్చ్ చేయండి. బ్రిటిష్ వాళ్ళు ఇండియాని వదిలి వెళ్ళేటప్పుడు మన ఇండియాలో 562 565 రాజ్యాలుగా ఉండేది. అన్ని రాజ్యాలు ఏంటంటే ఒక ఇండియాగా మన భారతదేశం మన ఇండియాగా ఏర్పడేదానికి అన్ని రాజ్యాలు అయితే ఒప్పుకున్నాయి. మన ఇండియాలో అన్ని కలిసేదానికి అయితే ఒప్పుకున్నాయి. ఓన్లీ ఒక 3 రాజ్యాలు అయితే ఒప్పుకోలేదు. దాంట్లో నెంబర్ 1 వచ్చేసి జునాగఢ్, దాని తర్వాత జమ్మూ కాశ్మీర్, దాని తర్వాత ఎక్కడో కాదు మన హైదరాబాదు. సో జమ్మూ కాశ్మీర్ అండ్ హైదరాబాద్ గురించి పక్కన పెట్టేద్దాం. ఈరోజు మనం జునాగఢ్ గురించి కదా మాట్లాడుకునేది. సో జునాగఢ్ గురించి అయితే తెలుసుకుందాము. 1947 ఆగస్ట్ 15 మనకి స్వతంత్రం వచ్చిన తర్వాత మనం సంబరాలు చేసుకుంటా ఉన్నాం. మనకు స్వతంత్రం వచ్చిందని సంబరాలు చేసుకుంటా ఉంటే, బట్ కానీ జునాగఢ్ ప్రజలు వచ్చేసి అప్పుడు సంబరాల్లో లేరు. ఎందుకంటే అప్పుడు జునాగఢ్ని పరిపాలించేది మహమ్మద్ ఖాన్ నవాబు. ఆ మహమ్మద్ ఖాన్కి పాకిస్తాన్లో విలీనోదం చెప్పింది వాళ్ళ మంత్రి ఎవరో ఉంటారు కదా, ఆ మంత్రి అతని పేరు షాన్వాజ్ భుట్టో అని ఎవరో, వాళ్ళందరూ కలిసి పాకిస్తాన్లో అయితే విలీనం చేశారు. బట్ కానీ అక్కడ ప్రజలకి ఏమాత్రం కూడా ఇష్టం లేదు. అక్కడ ఏంటంటే దాదాపు 80% పీపుల్ హిందూస్ అండ్ 20% పీపుల్సే ముస్లిమ్స్ అయితే ఉన్నారు. బట్ కానీ అందరు 100% ఉన్నారు. 100%లో ఎవరు 1%ఏ ఆ పాకిస్తాన్లో కలిసేదానికి ప్రజలకి అయితే ఇంట్రెస్ట్ ఉండింది. మిగతా 99% మొత్తం ప్రజలకి ఇండియాలోనే ఉండాలైతే ఉండింది, ఇండియాలో ఉండాలి అని ఉండింది. ఆజే హుకుమత్ చట్టం అయితే ఉంది. వాళ్ళు ఏంటంటే వాళ్ళ సైన్యం రాజ్కోట్లో అయితే ఏర్పాటు చేసుకున్నారు. వాళ్ళు అంచెలుగా చిన్న చిన్న గ్రామాలను అంతా ఆక్రమించుకుంటూ తర్వాత జునాగఢ్ కూడా ఆక్రమించుకున్నారు. అప్పటికే ఏంటంటే ఆ నవాబ్ వచ్చేసి పాకిస్తాన్కి అయితే వెళ్ళిపోయారు. సో అప్పుడు ఫైనల్గా ఏంటంటే అప్పుడు షాన్వాజ్ భుట్టో ఒక ఆయన ఉన్నాడు కదా మంత్రి సంథింగ్ ఎవరో, అతను ఇండియాలో లీనమయ్యేదానికి అయితే ఒప్పుకున్నాడు. ఫైనల్గా 1947 నవంబర్ 9 జునాగఢ్కి అయితే స్వాతంత్రం వచ్చింది. దీనికోసం చాలామంది అప్పుడు మహానుభావులు రాజకీయ నాయకులు చాలామంది అయితే కష్టపడ్డారు. దాంట్లో నెంబర్ 1 మన సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు. సో ఆయన త్యాగమే ఈరోజు సంపూర్ణ భారతదేశము. అలానే ఒక్కరే కాదు చాలామంది అయితే ఉన్నారు. సో వాళ్ళందరి త్యాగాల వల్ల ఈరోజు మన సంపూర్ణ భారతదేశం అయితే ఉంది. ఇండియాలో కలిసిన తర్వాత కూడా ప్రజల మద్దతు తెలుసుకుందాం ఓటింగ్ వేస్తే, దాదాపు ఆ ఓటింగ్లో 2 లాక్స్ మెంబర్స్ ఎంతమందో ఓటింగ్ వేస్తే జస్ట్ పాకిస్తాన్కి ఎన్ని ఓట్స్ వచ్చాయి చెప్పండి? జస్ట్ 91 ఓట్స్. దాదాపు 1,99,900 ఓట్స్ దాకా ఇండియాకే వచ్చాయి. ఇండియాలో కలిసేదానికే వచ్చారు, ఒప్పుకున్నారు అందరు అక్కడ. ఒక 91 ఓట్సే పాకిస్తాన్ మద్దతుగా అయితే వచ్చాయి, మీరే అర్థం చేసుకోవచ్చు. సో ఆ విధంగా జునాగఢ్ మన ఇండియాలో అయితే లీనమైంది. సో మీకు కన్ఫామ్గా నేను చెప్పింది కూడా మీకు అర్థమై ఉంటుంది, బట్ కానీ మీకు ఏదైనా చిన్న డౌట్ కానీ ఉంటే మీరు కన్ఫామ్గా యూట్యూబ్లో కొన్ని వీడియోస్ అయితే ఉన్నాయి, ఆ వీడియోస్ అయితే చూడండి, మీకు క్లారిటీగా అది అర్థమవుతుంది. మీకు ఈ వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నాను. కన్ఫామ్గా మీరైతే గుజరాత్ కానీ వస్తే జునాగఢ్ అయితే మిస్ అవ్వద్దు. జునాగఢ్లో పర్టికులర్గా గిరినార్ మౌంటైన్స్, గిరినార్ హిల్స్,
కన్ఫామ్గా మిస్ అవ్వద్దు. సో అలానే రోప్వేలో కూడా ట్రై చేయండి. గిర్నార్ రోప్వే ఎక్సలెంట్గా ఉంది, ఏషియాలోనే లార్జెస్ట్ రోప్వే. సో కన్ఫామ్గా మీరైతే విజిట్ చేయాలని నేను కోరుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలానే మన ఛానల్ని కొత్తగా ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, మరియు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి. అలానే నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అండి. నా ఇన్స్టాగ్రామ్ ఐడి వచ్చేసి ఓంశ్రీరెడ్డి బ్లాగ్స్. అరే రే యార్, మీకు ఒకటి చెప్పడం మర్చిపోయాను కదా, ఇదంతా షూట్ చేసింది నెల్లూరు మా ఇంట్లో షూట్ చేశాను. బికాజ్ ఎందుకంటే నా చాలా ఫుటేజు ఎక్కువ రోజులు పెండింగ్ ఉండడం వల్ల చాలా ఫుటేజ్ అంతా గాన్ 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 జంప్ అయిపోయింది. సో అందుకని ఏంటంటే నేను ఇంట్లో మళ్ళీ మీకు ఇంట్రడక్షన్ ఇచ్చి అందువల్ల ఏంటంటే ఇంట్లో నుంచి మళ్ళీ షూట్ చేసి మీకైతే చూపిస్తున్నాను, మీరు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. ఓకే గైస్, బాయ్ బాయ్.